ఆశనగర్ జీవన్ రెడ్డి గారు గతంలో అధ్యక్ష పూర్తిగా ధ్వంసమైన చెరువులు నీళ్లు లేని తెలంగాణలో చేప పిల్లల పంపిణీ లేకుండా అధ్యక్ష మరి అట్లాంటిది కుంటలలో చెరువులలో మిషన్ కాకతీయ ద్వారా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా ఆ చెరువులు నిండుగా నింపడం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక వైపు గ్రీన్ రెవల్యూషన్ ఇంకొక వైపు పింక్ రెవల్యూషన్ ఇంకొక వైపు బ్లూ రెవల్యూషన్ కూడా వచ్చింది అధ్యక్ష అంటే దీని కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష మరి అట్లాంటిది 2014 కంటే ముందు మన సంపద చేపల సంపద ఏ విధంగా ఉండే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూసుకుంటే అధ్యక్ష ఒకటికి మూడంతలు పెరిగింది అధ్యక్ష గతంలో 1,90,000 టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా అధ్యక్ష ఇయాల 4 లక్షల టన్నులకు చేరుకుంది అధ్యక్ష మరి ఇంత గొప్పగా బ్లూ రివల్యూషన్ వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష ఇయాల చేపలు ప్రతి చెరువులలో వేలాది చెరువులలో ఈ రాష్ట్రంలో సహజ నీటి వనరులు అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా 88 కోట్ల చేప పిల్లల పంపిణీ ఇప్పటివరకు జరుగుతూ ఉంది గతంలో 27 కోట్ల చేప పిల్లలు వేసినాం అధ్యక్ష మరి ఇంత గొప్ప సంపద గతంలో తమరు కూడా మంత్రిగా ఉన్నప్పుడు మా ఆరుమూరుకు వచ్చిరు అధ్యక్ష చేప పిల్లల పంపిణీ చేయడానికి అప్పుడు ఎప్పుడు జీవన్ ఈ సంపద చాలా గొప్పగా పెరుగుతుందయ్యా ఇవాళ మనం 350 కోట్లతో పని చేసుకుంటున్నాం కానీ 1,000,000 కోట్ల సంపద సృష్టిస్తా అన్నారు కానీ అధ్యక్ష మా కళ్ళ సాక్షిగా చూస్తున్నాం అధ్యక్ష ఇవాళ 25,000 కోట్లకు ఈ సంపద పెరిగింది మా మత్స్యకారుల సంపద వార్షిక ఆదాయం 45,000 నుంచి 104,000 పైకి చేరుకున్నది అధ్యక్ష మరి ఇంత గొప్పగా జరుగుతూ ఉంది దేశంలోనే ఎక్కడ లేని విధంగా మిరుగు రోజు మృగశిగా కార్తీక రోజు కార్తీక మాసంలో చేప పిల్లలు తింటారు అధ్యక్ష దేశం వ్యాప్తంగా మరి అత్యధికంగా చేపల ఉత్పత్తి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి మరి అధ్యక్ష అట్లాంటి దానికి ఏదైనా ఫుడ్ ఫెస్టివల్స్ ఏమన్నా మంత్రివర్యులు ఏర్పాటు చేయబోతా ఉన్నారా దాన్ని తెలుపాల్సిందే కోరుతా ఉన్నా అధ్యక్ష వాహనాలు కూడా అధ్యక్ష దాదాపుగా 600 కోట్ల రూపాయలతో 65,679 వాహనాలను వారికి అందజేయడం జరిగింది గతంలో మరి మత్స్యకారులకు ఎప్పుడు లేని విధంగా వారికి పూర్తి హక్కులు కల్పించడం జరిగింది దాదాపుగా 100,000 మంది మెంబర్షిప్ ఇస్తారని చెప్పి మేము పేపర్లు కూడా చూసినాం అధ్యక్ష మరి 100,000 మందికి మెంబర్షిప్ ఇచ్చారా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్న అధ్యక్ష ఫుడ్ ఫెస్టివల్స్ కావాలని కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష ప్రజలంతా మార్కెట్ల విషయానికి వస్తే మార్కెట్లు గ్రామాలలో లేవు అధ్యక్ష ఇప్పుడు ఐజానిక్ మార్కెట్లు తాలూకా హెడ్ క్వార్టర్ లో ఉన్నాయి పెద్ద పెద్ద గ్రామాలు అంటే 5,000 10,000 జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామాలలో ఫిష్ మార్కెట్లను కూడా మరి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష దానికి కూడా కొన్ని నిధులు కేటాయిస్తున్నారా మరి మునుముందు చర్యలు ఇంకేం తీసుకుంటా ఉన్నారని చెప్పి తమర్ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్న అధ్యక్ష చేపల సైజు విషయంలో అధ్యక్ష 80 mm ఉన్నాయి చేప పిల్లల పంపిణీ జరుగుతూ ఉంది ఇంకా 100 mm అంటే 100 mm ఉన్న చేప పిల్లల సైజు పెద్ద ఉంటే అది మరి మత్స్యకారులకు ముదిరాజులకు బేస్త వారికి కూడా బాగా లాభం జరుగుతుంది కాబట్టి అట్లాంటి సైజు చేప పిల్లల పంపిణీ కూడా చేయాలని చెప్పి తమర్ ద్వారా మరి మంత్రివర్యులను రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష ఇది ఒక చరిత్ర అధ్యక్ష దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు అధ్యక్ష దీనికంతా కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పటికప్పుడు మా నియోజకవర్గంలో కూడా వారు ప్రత్యేకంగా నియోజకవర్గానికి సందర్శించి వారు చేప పిల్లల పంపిణీ కూడా చేసిరు అధ్యక్ష మరి మా నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష ప్రత్యేకంగా మేము ఈ సంవత్సరంలో ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటారు సంపద పెంచడానికి మరి మత్స్యకారుల విషయంలో ఇంకేమైనా కొత్త చర్యలు తీసుకుంటారా 100,000 మంది మెంబర్షిప్ను ఈ సంవత్సరం లోపల చేరుకుంటారా అని ఈ సందర్భంలో వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ముఠా గోపాల్ గారు